హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రైడర్ సురేందర్ రెడ్డి. ఫస్ట్ ఆఫ్ ఆల్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్. మన ఛానల్ 100K సబ్స్క్రైబర్స్ని రీచ్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. సో ప్రతి ఒక్కరికి కూడా నేను చాలా అంటే చాలా రుణపడున్నాను. ఈ 100K సందర్భంగా నేనైతే ముగ్గురికి స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మా వైఫ్కి, ఎందుకంటే తనకి బైకింగ్ అన్న ఇట్లాంటివన్నీ అసలు ఇష్టం ఉండదు. బట్ నాకున్న ఇంట్రెస్ట్ చూసి నన్ను, నేను బైకింగ్కి వెళ్ళినప్పుడు కంప్లీట్గా తను మేనేజ్ చేయడం అంతా తను చూసుకుంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి ఏదన్నా పని చేయాలంటే ఇంట్లో నుంచి సపోర్ట్ ఉండాలంటారు కదా, ఫస్ట్ నాకు తన నుంచి వచ్చింది సపోర్టు. సెకండ్ వచ్చేసి సన్నీ, భయ్యా సన్నీ యాదవ్. సో వాడు కూడా నన్ను డే వన్ నుంచి చాలా అంటే చాలా ఎంకరేజ్ చేసినాడు. ప్రతిసారి ప్రతి ట్రిప్లో వాడిని తీసుకెళ్ళడం కానీ ఇది కానీ, ఎందుకంటే నాకు ప్లానింగ్ అదంతా కరెక్ట్, నాకు అంత ఐడియా లేదు రైడింగ్ అంటే ఇక్కడ ఏదో ఏరియాకి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండాలి, స్టేయింగ్ అవన్నీ గురించి. సన్నీకి నేను స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను, ఎందుకంటే నాకు ఇంత ఫేమ్ వచ్చిందన్న కూడా 100%. సో సన్నీ వల్లనే వచ్చిందని అయితే అది నేను ఖచ్చితంగా నమ్ముతాను, అది ఎప్పటికీ మర్చిపోను. అండ్ థర్డ్ వచ్చేసి ద మోస్ట్, ఎందుకంటే ఇంట్లో సపోర్ట్ వచ్చి సో బయట రైడింగ్కి మనకు వచ్చిన తర్వాత కూడా మెయిన్ ఏంటంటే నా సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారో అందరూ వాళ్ళ ఎంకరేజ్మెంట్ వల్లనే. ఇంకా ఏంటంటే, ఫస్ట్ నేను ఛానల్ స్టార్ట్ చేసింది లాస్ట్ 2020 మన లాక్డౌన్లో, ఎందుకంటే ఖాళీగా ఉన్నాం కదా, ఏదైనా సింపుల్గా ట్రై చేద్దామనే ఉద్దేశంతో అట్లా స్టార్ట్ చేసినాను. అట్లా మీరు చూపించిన ప్రేమతో ఇంకా అది ఇక్కడ దాకా వచ్చింది. అసలు ఇంత సక్సెస్ అవుతుందని అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ మనకి ఇంత 1.5 ఇయర్ అవుతుంది ఛానల్ స్టార్ట్ చేసి. సో ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి కూడా నేను చాలా అంటే చాలా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఈ సందర్భంగా అయితే నేను నా సబ్స్క్రైబర్స్కి, నా ఫాలోవర్స్కి అయితే ఒక చిన్న సజెషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. అది మీకు నచ్చితే ఫాలో అవ్వండి. నేను ఇంతకుముందు కూడా చాలాసార్లు చెప్పిన, ఇప్పుడు అదే చెప్తున్నాను. మనం ఏదైనా సరే లైఫ్లో సెటిల్ అవుతే కనుక మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించగలుగుతాము. ఫస్ట్ ఏంటంటే మనకి ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి. ఏ పని చేయాలన్నా కూడా మీకు తెలుసు, ఈరోజు డబ్బు లేకుండా అసలు మనం ఏ పని చేయడానికి అవ్వదు. సో ఫైనాన్షియల్గా మనం సెటిల్ అయినామంటే మాత్రం ఖచ్చితంగా మన డ్రీమ్స్ని అచీవ్ చేసుకోవచ్చు. సో ఫస్టే డ్రీమ్స్ కాకుండా దానికి ఫౌండేషన్ లాంటిది ఒక స్ట్రాంగ్ ఫైనాన్షియల్ సపోర్ట్ మాత్రం వచ్చేలాగా చూసుకోండి. 100K అయిన సందర్భంగా నేనైతే ఒక చిన్న పని చేద్దామని అనుకుంటున్నాను. మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పిన నేను, మనకి వీలైనంత అంటే నాకు వీలైనంత మాత్రం ఎవరికన్నా కొందరికి నేను హెల్ప్ చేద్దామని చెప్పి అయితే అనుకున్నాను. సో అదే ఈరోజు కొంచెం ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతున్న ఒకరికి నేను హెల్ప్ చేద్దామని వెళ్తున్నాను. నాకు రీసెంట్గా తెలిసింది వాళ్ళ స్టోరీ. నేను లాస్ట్ యాక్చువల్గా దీనికంటే ముందు ఒక వీడియో చేసిన నేను, ఆ వీడియోలో వెళ్ళినప్పుడే నాకు తెలిసింది వాళ్ళు కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నారని. సో వాళ్ళ దగ్గరికి ఇప్పుడు వెళ్తున్నాను నేను. సో మనకి వీలైనంత సహాయం అయితే మనం చేద్దాము. వాళ్ళ కష్టాలు మొత్తం తీర్చకపోయినా అట్లీస్ట్ ఎంతో కొంచెం అన్నా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుద్దని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్తున్నా ఇప్పుడు. మనకి ఇక్కడ నుంచి అంత హార్డ్లీ ఒక 10 to 15 మినిట్స్ అంత ఇక్కడ దూలపల్లి దగ్గర. సో డీటెయిల్స్ ఒకసారి నేను బైక్ మీద వెళ్తూ మీకు చెప్తాను. ఈరోజు వెదర్ చాలా కూల్గా ఉంది. లాస్ట్ 1 వీక్ నుంచి అయితే మళ్ళీ ఆల్మోస్ట్ సమ్మర్ లాగానే ఉండే, బట్ మళ్ళీ మార్నింగ్ కూడా కొంచెం వేడిగానే ఉండే, కానీ ఇప్పుడు సాయంత్రం నుంచి సడన్గా క్లౌడ్స్ వచ్చేసినాయి, మబ్బులు ఉన్నాయి, వర్షం పడుతుందో మరి ఏంటో. ఇక్కడ నుంచి బోరంపేట నుంచి మనం హార్డ్లీ ఒక 10 కిలోమీటర్స్ వస్తుండొచ్చు అంతే. దూలపల్లి 10 కూడా రాకపోవచ్చు. సో తొందరగా వెళ్ళి పని కంప్లీట్ చేసుకొని బ్యాక్ వచ్చేద్దాం వర్షంలో తడవకుండా. చాలామంది కమెంట్ చేసినారు ఏదైనా గివ్ అవే పెట్టన్నా 100K సందర్భంగా అని చెప్పి, కానీ జనరల్గా గివ్ అవేస్ అనేది ఎవరైనా సరే మాక్సిమం నాకు తెలిసినంత మట్టుకైతే ప్రమోషన్ చేసే వాళ్ళు మాత్రమే గివ్ అవేస్ పెడతారు. జనరల్గా గివ్ అవేస్ ఏమి ఉండవుడు, అట్లా ఓపెన్గా అయితే పెట్టరు ఎవరు. బట్ నేనైతే గివ్ అవేస్ పెట్టకుండా అమౌంట్తో ఏంటంటే ఇట్లా ఎవరికన్నా ఒకరికి కొంచెం అన్నా హెల్ప్ అవుతుంది కదా. నిజంగా కష్టాలుండి వాళ్ళు ఇంకా అంటే వర్క్ చేస్తుంటుంటారు కదా, వాళ్ళకి వాళ్ళ వర్క్కి ఏదో కొంత హెల్ప్ అయ్యేటట్టు మనం అట్లా హెల్ప్ చేద్దామని అయితే అనుకుంటున్నాను నేను. ఇప్పుడు అసలు విషయం కోసం ఏంటంటే, నేను జనరల్గా ఎక్కువ మట్టుకు రోడ్ సైడ్ స్ట్రీట్ వెండర్స్ని ఎంకరేజ్ చేస్తాను. ఏదన్నా టీ కానీ స్నాక్స్ కానీ అట్లా ఏమున్నా కానీ ఏదన్నా మనం బయటికి వెళ్ళినప్పుడు రోడ్ సైడ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. సో అట్లే ఇక్కడ మనం దూలపల్లి దగ్గర ఒక చిన్న హోటల్ ఒకటి రన్ చేస్తున్నారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, ఒక అంకుల్ ఆంటీ, కొంచెం ఏజ్డ్ వాళ్ళు. సో ఇంతకుముందు ఒక 2-3 టైమ్స్ నేను వాళ్ళ దగ్గర తినడం జరిగింది స్నాక్స్ ఇట్లే. లాస్ట్ నేను మొన్న వెళ్ళినప్పుడు వాళ్ళ స్టోరీ ఒకసారి అసలు ఏంటి ఏంటి ఎట్లా ఉంది ఏంటని కనుక్కుందామని చెప్పి వాళ్ళకి మాట్లాడితే, పాపం వాళ్ళు ఆంటీ తన స్టోరీ చెప్పి కొంచెం బాధపడింది. యాక్చువల్గా ఏంటంటే వాళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ వర్క్ చేసుకుంటున్నారు. జస్ట్ మొన్న లాక్డౌన్ బిఫోర్ ఏంటంటే వాళ్ళు ఒక చిన్న టీవీఎస్ ఎక్సెల్ కొనుక్కొని, అంకుల్ ఏంటంటే చుట్టుపక్కల ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఆ ఇండస్ట్రీస్లోకి వెళ్ళేసి ఫ్లాస్క్లో టీ తీసుకెళ్ళి టీ అమ్ముతుండే అనమాట. సో
రీసెంట్గా అయితే ఏమైంది, ఆ పోస్ట్ చేస్తుంటే ఒకరోజు యాక్సిడెంట్ అయిందంట. ఓహో చూసుకో బ్రదర్ వెనకకి, తనకి యాక్సిడెంట్ అయిందని చెప్పి చెప్పినారు. సో యాక్సిడెంట్ వల్ల అండ్ అట్లనే లాక్డౌన్ వల్ల కూడా హోటల్ చాలా 2-3 ఏళ్ళు క్లోజే ఉందంట. సో దానివల్ల చాలా ఇబ్బంది అయింది, వాళ్ళకి ఖర్చులు కూడా చాలా ఎక్కువైపోయినాయి, హోటల్ కూడా ఇంతకుముందులాగా రన్ అవ్వట్లేదు అట్లని చెప్పి కొంచెం బాధపడింది తను. ఇంకా నిజంగా ఇద్దరు వర్క్ చేసుకుంటారు నేను చూసిన వాళ్ళని, అందుకే మనతో అయినంత మనం హెల్ప్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను నేను. నేను నా సబ్స్క్రైబర్స్ని అండ్ అట్లా ఈ వీడియో చూసే వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే, స్ట్రీట్ వెండర్స్ ఎవరైనా ఉంటే మాత్రం, అంటే ఐ మీన్ స్ట్రీట్ వెండర్స్ని ఎంకరేజ్ చేయండి. నాకు తెలిసినంత మట్టుకైతే వాళ్ళు క్వాలిటీ ఫుడ్ ఇవన్నీకే ట్రై చేస్తారు, కానీ కమర్షియల్గా ఏదో డబ్బులు ఎక్కువ సంపాదించుకోవాలని అట్లాంటి ఫీలింగ్ అయితే వాళ్ళకు ఉండదు. వాళ్ళ డైలీ రొటీన్ లైఫ్ కోసం వాళ్ళు స్ట్రగుల్ అవ్వకుండా చేస్తున్నారు. సో వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ఎందుకంటే మనం కొన్ని కొన్నిసార్లు చూస్తుంటాం రెస్టారెంట్స్లో ఏంటంటే 2-3 రోజులు 3-3 రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తీసి వండి పెడతా ఉంటారు. వీళ్ళు ఏంటంటే మనం ముందే లైవ్ చేస్తారు కాబట్టి కొంచెం బాగానే ఉంటుందని అయితే అనుకుంటున్నాను. అందుకే మ్యాక్సిమం 99% నేను ఇట్లా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం ఇక్కడ తినాల్సి వస్తే స్ట్రీట్ వెండర్స్ దగ్గర ఎక్కువ తిండికి చూస్తాను నేను. ఇక్కడ రైట్ సైడ్లో ఉంది కదా హోటల్, శ్రీ వీరభద్ర టిఫిన్ సెంటర్. ఆంటీ కూర్చొని ఉన్నారు అక్కడ. బాగున్నారా అంటే? ఏమున్నాయి వేడిగా? ఏం చేసినావు వేడి వేడిగా? సరే ఏదన్నా ఎంత అయిందంటే? పట్టుకో ఉండండి, పట్టుకో పట్టుకట్లు పట్టుకో. ఏం కా అను, మొన్న వచ్చినప్పుడు అనుకున్నా కానీ నేను అనుకోకుండా వచ్చిన డబ్బులు ఆ రోజు తీసుకురాలి లేకుండా క్యాష్ నా దగ్గర. బాబు అంకుల్ది కాలు ఇంకా అట్లా అది ఉబ్బినట్టే ఉంది అసలు, అది అదే మొత్తం బెండ్ అయిపోయింది కాలు అది. ఏం కాదమ్మా ధైర్యంగా ఉండండి, అయితే మంచి అవుతుంది, అంత మంచి అవుతుంది. నేను ఇటు వచ్చినప్పుడల్లా వస్తానే ఉంటా కంపల్సరీ, వచ్చినప్పుడు పోయేటప్పుడు కంపల్సరీ వస్తాను నేను. ఏం కాదు నీ చేతితో తినిపోతా, వచ్చినప్పుడల్లా నేను తింటా కదా. మర్చిపోయింది దాని డబ్బులు ఇల్లు కదా, దాన్ని తీసుకో సమోసాలే తీసుకో. పాపం ఇద్దరు కష్టపడుతున్నారు, వాళ్ళు హోప్ని మాత్రం మొదలట్లేదు. సరే వస్తాం, వస్తాం అంకల్ బాయ్. మనం వాళ్ళకి స్పెషల్గా ఇట్లా హెల్ప్ చేయాల్సింది ఏం లేదు, అట్లీస్ట్ వాళ్ళ దగ్గర తింటే ఏంటంటే దాంట్లో వాళ్ళకి వచ్చే మార్జిన్ ఎంతో కొంత ఉంటుంది కదా, ఆ రకంగా సరే మనం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతాము. సో మ్యాక్సిమం అట్లా స్ట్రీట్ వెండర్స్కి హెల్ప్ చేయడానికే ట్రై చేయండి. వాళ్ళు పాపం దగ్గర దగ్గర ఒక 2 లక్షల దాకా అప్పులు అయినాయంట, అసలు అదే ఇంకా వాళ్ళకి ఇంకా అదే అనమాట, హోటల్ రన్ చేస్తేనే వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది. దట్టు పక్కన అటు ఇటు హోటల్స్ ఉండే వరకు కూడా కాంపిటీషన్, చాలా కాంపిటీషన్ ఇది ఉంది. ఇప్పుడు నేను ఎంతసేపు ఆల్మోస్ట్ ఒక 20 మినిట్స్ ఉన్నా అక్కడ, 20 మినిట్స్ పైన ఉన్నా,
అసలు ఎవ్వరు లేరు, నేను ఒక్కరిని అక్కడ తిన్నది ఇప్పటివరకు అయితే. కొంచెం ఎంకరేజ్ చేయండి వాళ్ళని. ప్రతి మనిషికి కూడా ఎంతో కొంత స్వార్థం అయితే ఉంటుంది. స్వార్థం లేకుండా ఎవ్వరు అసలు ఉండరు. అంత ఒక 199 మందికి కొంచెం పర్సన్, కొందరికి ఎక్కువ ఉండొచ్చు తక్కువ ఉండొచ్చు, కానీ కంపల్సరీ స్వార్థం అయితే ఉంటుంది. మన వాళ్ళ నుంచి మనం ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకరికి మనం హెల్ప్ చేయాలంటే, ఐ మీన్ ఈ ఫైనాన్షియల్గా కానీ ఏదైనా హెల్ప్ చేయాలంటే కొంచెం గుండె ధైర్యం కావాలి. నేనైతే భగవంతుని ఒకటే కోరుకుంటా, అట్లాంటి ధైర్యాన్ని ఇంకా ప్రసాదించమని అనుకుంటా. ఇంకా నా నుంచి అయినంత మటుకు ఇట్లాంటి వాళ్ళకి ఇంకొంచెం ఎంకరేజ్ చేద్దాము, కొంచెం హెల్ప్ చేద్దామని అయితే నేను ఇంకా అదే అనుకుంటున్నా. ఫర్దర్గా కూడా 99% నేను ఇది కంటిన్యూ చేస్తాను. ఇవాళ నేను ఒకరికి హెల్ప్ చేసినందుకైతే చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇట్లాంటి మంచి పనులు అయితే ఇంకా ముందు చేయాలి ఫర్దర్గా. ఇంకొకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ సపోర్ట్ ఇట్లే నాకు ఫర్దర్ కూడా కంటిన్యూ చేస్తారని అనుకుంటున్నా. అండ్ ఇది వాళ్ళకి వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు బాయ్.